మరి రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి 8 సంవత్సరాలు కావచ్చినా కూడా ఏ ఒక్కరిలోనూ ఆయన జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఈరోజు అందరి గుండెల్లోనూ పదిలంగా రాజశేఖర రెడ్డి గారు దేవుని దయవల్ల ఉన్నారని మీ అందరిని చూస్తే తెలుస్తూ ఉంది. ఇవాళ మరి ఆయన మంచితనం అయితేనేమి, ఆయన పాదయాత్ర అయితేనేమి, ఆయన సంక్షేమ పథకాలు అయితేనేమి, ఆయన మంచి మనసు అయితేనేమి, ఆయన ఆత్మీయత అయితేనేమి, ఆయన ప్రేమ అయితేనేమి, ఏది కూడా జనాలు మర్చిపోలేదు. కానీ ఒకసారి గతం గుర్తుకొస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో మా జీవితాల్లో, మీ జీవితాల్లో కూడా మరి ఎంతో లోటు కనిపిస్తూ ఉంది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం ఒకటైతే, మరి జరిగిన పరిస్థితులన్నీ, పరిణామాలన్నీ కూడా మరి మీరందరూ, మీకందరికీ తెలిసిందే. మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు 35 సంవత్సరాలు మరి ఆయన పార్టీకి సేవ చేస్తే, మరి ఆ రోజు వాళ్ళు చూపిన నిర్లక్ష్యం అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఆ రోజు ఇవన్నీ కూడా మరి గతం గుర్తుకొస్తూ ఉంది ఇవాళ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో మరి బేజారెత్తినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఆ రోజు 2004-2009 మరి ఆ రోజు అధికారం లేకొచ్చిందంటే మరి రాజశేఖర రెడ్డి గారి నమ్మకం, దాని మీద నమ్మకం, రాజశేఖర రెడ్డి గారి మాట వలన మరి 2004-2009 వరకు ఆయన ఆచరణలో పెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి, సంక్షేమమే కారణమనేది కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి, మరి ఆ రోజు ఆయన కొత్త నూతన శకం, నూతన శకానికి నాంది పలికినట్టుగా అయింది ఇవాళ. మరి ఈరోజు మరి ఆ రోజు 35 సంవత్సరాలు సేవ చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది గుర్తుకొస్తుంది. మరి ఆ రోజు పావురాలగుట్టలో మరి జగన్ ఆ రోజు వచ్చిన వాళ్ళ నాయన కోసం చనిపోయిన దాదాపుగా 700 కుటుంబాలు వారిని చూసినప్పుడు ఆయన తండ్రి లేని బాధ అనుభవించాడు. ఆ బాధ తనకు తన అనుభవంలో ఉంది కాబట్టి ఆ రోజు తను ఇచ్చిన మాట వారి కుటుంబాలను ఓదారుస్తానని చెప్పిన మాట కూడా గుర్తుకొస్తుంది ఇవాళ. మరి ఓదార్పు యాత్ర ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఓదార్పు యాత్ర వద్దని, మరి ఎమ్మెల్యేలను ఎవరిని కూడా సహకరించవద్దని చెప్పిన వారి కఠిన మనస్తత్వం గుర్తుకొస్తుంది. మరి జగన్ ఏ రోజు ముఖ్యమంత్రి కావాలని ఏ రోజు కోరుకోలేదు. ఆ రోజు కూడా సోనియా గాంధీకి చెప్పడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు చెప్పిన 41 మంది ఎంపీలను నేను మీకు తీసుకొస్తాను, 2014 ఎలక్షన్లలో ఈ రాష్ట్రంలో తిరిగేదానికి నాకు ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు నిజంగానే మరి ఆ పార్టీలో ఉండింటే అలాగే జరిగి ఉండేది కూడా అని కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ. మరి ఆ రోజు అది ఎందుకు నిదర్శనం అంటే, ఆ రోజు 150 మంది ఎమ్మెల్యేలు జగన్ కావాలని కోరుకున్నా కూడా హైకమాండ్ మరి వ్యవసాయ గారిని చేయాలని అనుకున్నప్పుడు మరి జగన్ బాబు తన తండ్రి అధికారంలో తెచ్చిన పార్టీ మరి తన కూడ దోయనని తీసుకున్న నిర్ణయమే ఆ రోజు వ్యవసాయ గారిని ముఖ్యమంత్రిగా చేశారని కూడా తనకు అందరికీ తెలిసిందే. మరి చెప్పాలంటే మరి ఈ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం, ఆయన సిద్ధాంతాల కోసం పుట్టిన పార్టీ ఇది అని కూడా మీకందరికి కూడా చెప్తున్నా. మరి ఆ రోజు మరి ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు అడ్డుకునే ప్రభుత్వాలను తండ్రి ఆ రోజు మరి ఆయన ఇచ్చిన సంక్షేమం ఆరోగ్యం కోసమైనా, ప్రాణం కోసమైనా, పిల్లల చదువుల కోసమైనా, బడుగు బలహీన వర్గాల కోసమైనా మరి ఆ రోజు ఈరోజు కూడా మరి వారి సంక్షేమం కోసం కాపలాదారుగా ఉండే పార్టీ అని కూడా మీకందరికీ చెప్తున్నా. మరి చూస్తే పార్టీలో ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు చాలా మంచివారు, జగన్ బాబు పార్టీలో ఉన్నప్పుడు జగన్ కూడా చాలా మంచివాడు. మరి ఏ రోజైతే మరి పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేటట్లుగా కల్పించారు వాళ్ళు ఆ రోజు. మరి ఆ రోజు మరి ఎందుకంటే పార్టీ పెట్టిన వారం రోజులకే నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి అబద్ధపు కేసులు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి అబద్ధపు కేసులు పెట్టి అవినీతి ఆరోపణలు అంటూ కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తా ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే మీతో కాకపోతే నేను ఎవరితో పంచుకోగలను? ఈరోజు మీకు అందరికీ కూడా మరి ఆ రోజు పడిన కష్టం, ఈరోజు పడిన కష్టం ఒకసారి గుర్తుకు తేవాలని నేను ఇవాళ చెప్తున్నా. ఇవాళ అన్నిటిని కూడా
మరి 90 రోజులకు బెయిల్ మామూలుగా అందరికీ హక్కు, బెయిల్ అనేది హక్కు. 90 రోజులకు రావాల్సిన బెయిల్ విచారణకని తీసుకెళ్లి 16 నెలలు జైల్లో పెట్టారు ఆ బిడ్డను. మరి ఆ రోజు కూడా, మరి బెయిల్ వచ్చిన తర్వాత కూడా, ఈ రోజు వరకు కూడా అన్ని రకాలుగా మరి జరుగుతూ ఉన్నాయి. మరి మొదటి ప్లీనరీలో జగన్ను మీ చేతులకు అప్పగించా, నా బిడ్డను మీ చేతులకు అప్పగించుతానని చెప్పి మీకు అప్పగించాను. ఈరోజు కూడా మరి ఆ రోజు అప్పగించిన బిడ్డ ఈరోజు కూడా, ఈరోజు వరకు కూడా మీ ప్రతి సమస్యలోనూ, ప్రతి పోరాటంలోనూ ఒక ఏ ప్రభుత్వ పథకాలు ఏది నీరు కారణా, ఆరోగ్యశ్రీ నీరు కారణా, మరి ఫీజ్ రియంబర్స్మెంట్ రీజ్ నీరు కారణా, ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయటం కోసమైనా, మరి ప్రతి ఒక్కరి కోసం కూడా అసెంబ్లీలోనూ లోపల బయట కూడా పోరాడుతూనే ఉన్నాడు. మీ అందరి జగన్, మీ అందరి మద్దతుతో తన పోరాటం జరుగుతూ ఉంది. ఇవాళ మరి అసెంబ్లీలో చూసినప్పుడు మరి వారు జవాబు చెప్పలేని పరిస్థితిగా జగన్ మాట్లాడుతున్నప్పుడు మీ అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి, మరి మీ దృష్టికి కూడా తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అసెంబ్లీలో, మరి వాళ్ళ నాన్నను తిట్టినా తనను తిట్టినా కూడా ఏమీ పట్టించుకోకుండా మరి కేవలం సమస్యల కోసమే పోరాడుతున్నాడు నా బిడ్డ. ఆ బిడ్డ నిజంగా ఒక్కోసారి అసెంబ్లీ చూసేటప్పుడు చాలాసార్లు చాలా బాధ అనిపించేది నాకు. ఎందుకు వచ్చింది రాజకీయాలకి ఎందుకని చాలాసార్లు బాధపడ్డా. కానీ మీరు గుర్తుకొచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రజలు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, మీ అందరి కోసం జగన్ నిలబడ్డాడు. అదేవిధంగా నిలబడాలనే ఒకే ఒక ఆశతో మరి నాకు చాలాసార్లు ఇదనిపించింది. జగన్ ఏడుపు వచ్చినా కూడా జగన్ మీతో ఉన్నాడనే ఒక్కోసారి ధైర్యం వస్తుంది, బాధ వస్తుంది కూడా నాకు.